वी सीवीवी नमस्कार अंदर की नमस्कार राजयोगी श्री रामकोटय गारी జన్మదినం గురించి వారు శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారిని కలిసిన రోజు గురించి అక్కడ జరిగిన సంభాషణ గురించి మనం ఆయన జీవితంలోనే అదొక ఉషోదయం అనేలాగా తాతగారు వర్ణించుకున్న సంఘటన గురించి ఇంతకు ముందు సెషన్లో చదివాము తాతగారు అత్యంత సంభ్రమాశ్చర్యాలతో ఎప్పుడు దేవుళ్ళు పూజలు వ్రతాలు దేవతలు అంటే నమ్మకం లేని తాతగారు ఈయనని సిద్ధపురుషులు అయి ఉంటారు దేవతలు అంటే వీరేనా అనేలాగా గౌరవం కలిగింది ఎందుకంటే వారి మాటలో అది అయి తీరుతుంది అనేలాంటి ఫోర్త్ డైమెన్షన్ నుంచి వచ్చిన పలుకులు ఇంకా అనారోగ్యం అనేది ఆయనకి జీవితంలోనే లేకుండా తనలోనే ఆ భ్రమం ఉన్నారు అనేలాంటి అవేర్నెస్ కండ్లు మూసుకోగానే కలిగింది కాబట్టి ఆనందంతో ఆయన హృదయం నిండింది ఏమీది ఎంత వింతయో పోమని అంతలోనే పోయను బాధల్ ఈ మహిమ ఎందుగలదకో ఈ మహిమ ఎక్కడి నుంచి వచ్చింది భూమి సురులు వీరనంగా పోలును ఏమో ఈ భూమి మీద దేవతలంటే వీరేనేమో వీళ్ళనే అనాలేమో భూమిని సురలుందురటం చీమాదిరిగాక నాకు ఎరుకపరుపగా భూమీసురు శ్రీ ప్రభాకర స్వామిని కనుగొంటి నేను మూర్తిన్ అని తలుచుకున్నారు తలుచుకుని శ్రీ శాస్త్రి గారు చెప్పినట్లుగానే ఆహారం తీసుకుని మర్నాడు రావడానికి సిద్ధపడ్డారు ఆ రాత్రి తేలికగా భోజనం చేసి సుఖముగా నిద్రించాను ఇది నామాట పుస్తకంలో తాతగారు ఇరవై నాలుగో పేజీ నుంచి మనం కంటిన్యూషను చదువుతున్నాం సుష్టుగా భోంచేయి హాయిగా నిద్రపో ఈ ఆరోగ్య సూత్రాన్ని శాస్త్రిగారు శిష్యులకు తరచుగా చెబుతుండేవారు అందరినీ కూడా హాయిగా భోంచేయండి నిద్రపోండి ఇవి రెండు అబ్బుట నిజంగా అబ్బురమే శరీర వ్యవస్థ చక్కగా శక్తివంతంగా ప్రాణమయంగా ఉన్నప్పుడే మనిషి నిండుగా భోజనం చేయగలడు అంతే కదా మన శరీర వ్యవస్థ చక్కగా ఉంటేనే మనం హాయిగా భోంచేయగలుగుతాం మనోమయ విభాగము ఎంతో సంతృప్తితో ప్రశాంతముగా ఉన్నప్పుడే తీయగా హాయిగా ఎవడైనా నిద్రపోగలడు అంటే మన అన్నమయ శరీరం హాయిగా ఉంటే భోంచేయగలము మన మనోమయ శరీరం హాయిగా ఉంటే హాయిగా నిద్రపోగలం మనస్సు శరీరము ఈ రెండు కుదురుబాటు కలిగి చక్కబడుట ఈ యోగ సాధనకు మొట్టమొదటి అవసరము కాబట్టి మనం ఈ యోగంలో ముందు స్టెప్ వెయ్యాలి అంటే మన శరీరం మన మనస్సు కుదుటపడటం ఎసెన్షియల్ ఆ తర్వాత ముఖ్యమైనది ప్రాణము ప్రాణశక్తి నిండుగా దివ్యంగా వర్తించినప్పుడే యోగసిద్ధి మనకు లభించగలదు ప్లెంటీ ఆఫ్ ప్రాణ సప్లై అని శాస్త్రి గారు తరచుగా సెలవిచ్చేవారు ఈ అంశాలను గురించిన అనుభవాలను ముందు ముందు వివరంగా చూసుకుందాం ఆ రోజు ఏం జరిగింది అంటే నేను ఇడ్డెన్లు కాఫీ పరమశత్రువులుగా భావించేవాడిని అవంటే నాకు అస్సలు ఇష్టం లేదు ఎట్లో రెండు ఇడ్లీలు తీసుకుని ఉత్సాహంతో మర్నాడు ఉదయం శ్రీవారి దర్శనానికి మా వెంకటేశ్వరరావుతో వెళ్ళాను నా భోజన సదుపాయాలు నిద్ర విశ్రాంతులను గురించి శ్రీవారు ప్రేమతో విచారించారు ఉదయం గై కొన్న ఆహారం గురించి విని చప్పరించి నాతో ఏమయ్యా నా మీద నీకు ఇంకా పూర్తి నమ్మకం కుదరలేదా కనీసం అర డజన్ ఇడ్డనులైనా తీసుకుని రావాల్సింది అన్నారు శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారు శ్రీ శాస్త్రి గారి గురించి ఇలా రాశారు ప్రాణము ఆర్థసేవకై పంచిన సత్యదయాపయోనిధి ప్రాణము ప్రాణమైన గురుపాదులనే శరణంబు వేడెదన్ ఇది మనం గురుస్థుతిలో దీనికి వివరం కూడా చెప్పుకున్నాం ఆయనలో ఎంత ప్లెంటీ ఆఫ్ ప్రాణ ఉందంటే ఆయన ఎదుటి వాళ్ళకి తన ప్రాణ ఇవ్వగలిగేటంత శక్తి ఆయన దగ్గర ఉన్నది అటువంటి ప్రాణమే ప్రాణమైన గురుపాదులకి నేను నమస్కరిస్తున్నాను అని ఇతర ప్రదేశాల్లో ఉన్న శిష్యులంతా తమ తమ శరీర మానసిక బాధల గురించి తరచుగా శాస్త్రి గారికి జాబులు రాయటం వాటిని చూసి తిరుపతి నుండి వారు ట్రీట్ చేయటం కూడా పరిపాటే సుదూర ప్రాంతాల్లో ఉన్న రోగుల బాధలకు ఎంతో సానుభూతితో ప్రేమతో ట్రీట్మెంట్ చేసేవారు శాస్త్రి గారి సంకల్పమే ఆర్తులకు సుఖశాంతులను చేకూర్చి ఆనందాన్ని ఇచ్చేది సుఖంగా ఉన్నామని వారు జాబులు రాసేవారు ఈ అపూర్వ విషయము నాకెంతో వింతగానూ విడ్డూరంగాను తోచింది ఎక్కడో దూరంగా ఉన్నవాళ్ళు ఉత్తరం రాయటం ఏమిటో ఇక్కడి నుంచి ఈయన ట్రీట్ చేయటం ఏమిటో అక్కడ వాళ్ళు మళ్ళీ కులాసాగా ఉన్నామని సమాధానాలు ఇవ్వటం ఏమిటో ఇవన్నీ కూడా అప్పట్లో తాతగారికి చాలా ఆశ్చర్యంగా విడ్డూరంగా అనిపించేవి అంతలో నాలో నాకే సమాధానం గోచరించింది నాకే మాత్రము సరిపడని ఆహారాన్ని గైకొని అప్పుడే ప్రార్థనకు కూర్చున్నాను మూడు నాలుగేళ్లుగా ఆకలి ఏమో ఎరగని నాకు ఇప్పుడు ఆకలి వేయసాగింది ఇదేమిటి ఎంతగా ఉందే అని సంతోషించాను నాకు క్రమంగా స్వస్థత చేకూరుతున్నది అయినా మనస్సులో కొద్దిపాటి భయము నాలో దాగి ఉన్నట్లే తెలిసేది ఆ భావము నాకు సరిదిద్దుటకే అన్నట్లుగా శాస్త్రిగారు నన్ను చూస్తూ రోజు ప్రార్థన కూర్చుంటున్నావు కదా ఏమని ప్రార్థిస్తున్నావు అని అడిగారు ఇది చాలా మంచి కాన్వర్జేషన్ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది నా ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థన చేస్తున్నానండి అన్నాను అట్లా ప్రార్థన చేస్తూనే ఉంటారు అది ప్రార్థన కాదు నాయన స్వార్థన నాకు ఆరోగ్యం నాకు ఆయుష్యం అనే అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ అది సరికాదు ఇంకెప్పుడు అట్లా ప్రార్థన చేయకు నీ ఆరోగ్యం బాగుపడిందని నీవే చెబుతున్నావు కదా బాగుపడిన శరీరాన్ని బాగు చేయమని ప్రార్థించుటట్లో అన్నారు శాస్త్రిగారు అప్పుడు తాతగారు అవునండి నేను పొరబడ్డాను కానీ ఏమని ప్రార్థన చేయాలో తెలియటం లేదు ఈ శరీరం బాగుంటేనే కదా ఏ పని చేయటానికైనా శక్తి సామర్థ్యాలు అప్పుడు ఏమన్నారట ఆ విషయమే నేను చెప్పబోతున్నాను నీవు నీ చుట్టుపట్లనున్న వారందరికీ క్షేమం కలగాలని ప్రార్థన చేస్తూ ఉండు బాబు అందరికీ మంచి కలగాలని ప్రార్థన చెయ్యి ఆ అందరిలో నీవు ఉంటావు ఆ అందరిలో నేను ఉంటాను అదే దివ్యబోధ ఎప్పుడును ఇతరుల బాధకు తపనంబడి జాలినంది తగ రక్షింపన్ తపము చేయగవలయును ఉపకారము కొరకే ఉండగవలయున్ అద్భుతమైన గురుపదేశం జరిగిపోయింది ఇంక నువ్వు బాగున్న నీ శరీరం గురించి కాదు నాయన నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అనేలాగా దండం పెట్టడమే ప్రార్థన నేను బాగుండాలి నా శరీరం బాగుండాలి అంటే దానికి ఒక మంచి పేరు పెట్టారు దాన్ని స్వార్థన అని అది కాదు నువ్వు చేయాల్సింది అని మనము చేయు యోగ సాధన మన కొరకు కాదు అందరి కొరకు బ్రహ్మత్వమే ఒ ఏ ఒక్కరికో సిద్ధించాలని కోరుటయే అవిద్య బ్రహ్మత్వం ఒక్కళ్ళకే రావాలనుకోవటమే అజ్ఞానం బ్రహ్మము అంతటా నిండి ఉన్నది కానీ ఏ ఒకరిద్దరి నడినెత్తి మీదనో మొల్చేది కాదు మనము ప్రార్థన చేసేది ఈ సృష్టి సమస్తము బ్రహ్మత్వము పడయవలయుననియే సృష్టి మొత్తానికి బ్రహ్మత్వ సిద్ధి కావాలి అని కనుక నీకై ఏమీ కోరుకొనకుము అందరి కొరకు ప్రార్థన చేయుము ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ లాగా చెప్పేసేశారు తాతగారికి గారు ఇది ఒక బోధ నీ బాధలు తొలగింపగా నే భూనుట ఎందుకొరకో నేర్పునగనుమి నీ భార్యాబిడ్డలక బాబు అది కాదు పరుల బాగుల కొరకే నిన్ను నేను కులాసాగా ఉంచేది నువ్వు చిన్నినా పొట్టకు శ్రీరామరక్ష అని కూర్చోడానిక బాబు కాదు నువ్వు ఇతరులందరి కోసము వారి బాగు కోసం నువ్వు కృషి చేయాలి అనేసి నేను నీ బాగు నేను తీసుకున్నాను నీ బాధలు తొలగింబక నే బూనుట ఎందు కొరకో నేర్పునగను మీ తెలుసుకో నీ బిడ్డలక నీ శరీరము నీ భార్యా బిడ్డలు బాగుండానికా కాదు పరుల బాగుల కొరకే నేను నిన్ను రక్షించి ఆరోగ్యవంతుణ్ణి చేసింది నువ్వు కులాసాగా నీ కుటుంబంతో వెళ్ళడానికి కాదు నువ్వు ఇతరులందరి బాగు కోసం కృషి చేయడం కోసం అది తెలుసుకో అని బోధ చెప్పి సూర్య చంద్రులు లోకము కొరకై ఎండవాలలో వసినట్లే నీవు ఇతరులకు సాయము చేయాలి అందరికూ ఆనందం పంచి ఇచ్చే యత్నంలో నువ్వు ఇంక నుంచి ఉండాలి ఎంత అద్భుతమైన సంభాషణ జరిగింది దానితోటి తాతగారిలో బీజాలు ఎలా వేశారు ఇతరుల కోసమే నువ్వు ఉండాలి నిన్ను నేను రక్షించింది నీ ఆరోగ్యం నా బాధ్యత నువ్వు బాగుంటావు అని చెప్పింది ఇంక నువ్వు ఇతరుల బాగు కోసం చూడడానికి నీవు పరమార్థమందు తలంపుకొనుము నీవు చేయవలసినది ఇంతయే ఇంక ఏ ప్రయత్నమూ చేయవలదు అప్పుడు నీలో దివ్య చైతన్యము పని ఆరంభించును ఇంద్రియములను బంధించుట మనస్సును బంధించుట సాగనిచ్చించో ఆ కట్టుబాట్లకు నీవు దాసుడవయ్యదవు నీ ఇంద్రియాలని కంట్రోల్ చేయాలి మనస్సును కంట్రోల్ చేయాలి అనేలాంటి ప్రయత్నాలు ఏవీ వద్దు ప్రేయర్లో కూర్చుంటే కూర్చోవు నిశ్శబ్దంగా అబ్జర్వ్ చేయి ఇట్లా బంధించాలని యుగ యుగాలుగా ఎంతోమంది యత్నం చేస్తూనే ఉన్నారు బంధనము వలన మనస్సు ఇంద్రియాలు మరింత విజృంభిస్తాయే కానీ చల్లబడవు బంధనము వలన మనస్సు ఇంద్రియాలు మరింత విజృంభిస్తాయే కానీ చల్లబడవు కావున నీవుగా మనస్సును బంధింప యత్నించకు ఊరికనే ఉండు చెడు తలుపులు ఒకవేళ వచ్చినా వాని వెంట పరుగులు తీయకు వాటిని గమనిస్తూ ఉండు ఏ తలపులు వచ్చినా గమనిస్తూ ఉండు కంగారు పడకు చెడు తలపులు వచ్చినా గమనిస్తూ ఉండు గురువుల సన్నిధిలో ప్రార్థనలో ఈ చెడ్డ తలపులు వస్తున్నాయే అని వ్యధపడకు అంతా మాస్టర్కే సమర్పణ చేయి అప్పుడు వ్యధ ఉండదు మాసుచ అనే స్థితి ఏర్పడుతుంది ప్రతి విషయమును ప్రశ్నించే భాగము కూడా మనస్సులోనే ఉంటుంది నీవు కేవల సాక్షి మాత్రంగా మనస్సు పోకడలను గమనించు క్రమంగా ఆ మనస్సు తిరిగి నీ వద్దకే చేరుతుంది మనోవికారములు పలుచనై వాటి తీవ్రత తగ్గుతుంది అప్పుడు నీ మనస్సుని ఊరుక ఉండనీయక మంచి కార్యక్రమంలో ప్రవేశపెట్టు ఇరుగు పొరుగుల యోగక్షేములు తెలుసుకుని దివ్య ప్రేమ ప్రవాహము వైపునకు మనసును మరలింపు ఆలుబిడ్డల మీద తల్లిదండ్రుల మీద తారట్లాడే మనసును అందరూ ప్రేమించే త్రోవకు మరలింపు నా కుటుంబంలో వాళ్ళ క్షేమం ఆలోచించటం కాకుండా అందరి క్షేమం అందరి ప్రేమ అందరినీ నీ వారి వలె చూచే తిన్నదనమును మనస్సునికి అందించు ఆ రుచి వల్ల మనస్సు విశాలమగుటయే కాదు అంతరంగము కూడా శాంతరంగము ప్రేమ రంగము అవుతుంది నీ మనస్సులో శాంతి ప్రేమ వస్తుగత ప్రేమ స్థానములో విశ్వ ప్రేమ కూర్చుంటుంది అప్పుడు అప్పుడు నీ మనస్సు పవిత్రమవుతుంది దివ్య సంకల్పములను సులభముగా అందుకొనారంభిస్తుంది ఇదంతా శ్రీ శాస్త్రి గారు తాతగారికి చెప్పిన మాటలు ఆ మర్నాడు ఉదయం ప్రార్థనలో శ్రీ శాస్త్రి గారు ఇట్లన్నారు నాతో ఏమయ్యా సరిగ్గా కూర్చో ఎలాంటి నిబంధనలు పాటించకుండా విశ్రాంతిగా ఫ్రీగా ఏ బిగింపు లేకుండా నీకు సుఖంగా సదుపాయంగా ఉండే పద్ధతిలో కూర్చో లేదా పడుకో ఏమీ ఆలోచించద్దు మనస్సు ఎందులోనూ తగులుకొననీయక వదిలివేయి మనస్సునకు ఆలోచనలకు సంకల్పాలకు భావములకు సైలెన్స్ మెంటల్ సైలెన్స్ ఇమోషనల్ సైలెన్స్ ఇప్పుడు కన్నులు మూసుకుని దేవునికి నమస్కారం చేయుము అన్నారు శాస్త్రిగారు తాతగారు ఏమన్నారట ఆ దేవుని నేను చూడలేదండి ఉన్నాడనే నమ్మకం కూడా నాకు లేదు అందుచేత నేను దేవుడికి దండం పెట్టను మీరు మంచివారు నన్ను కాపాడగలవారు కావున మీకెన్ని మార్లైనా నమస్కారం చేస్తాను అన్నారట తాతగారిలో అప్పటి నుంచి కూడా ఇంకా గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర ఆయన గురువును మించిన దేవుడు లేడు అనేది వంద సార్లు ఆయన జీవితంలో తెలుస్తుంది అదే ఇక్కడ వాక్య రూపంలో శ్రీ శాస్త్రి గారితో చెప్పేశారు నా నేను దేవుణ్ణి చూడలేదు మిమ్మల్నే చూశాను మీరు నా వ్యాధి తొలగించారు నాకు ధైర్యం ఇచ్చారు కాబట్టి నేను నమస్కరించేది మీకు అని చెప్పారట అప్పుడు త మాస్టర్ గారు ఏమన్నారట శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు సరే బాగుంది ఏదో దయతలిచి నాకైనా దండం పెడతానన్నావు సంతోషం అలాగే చేస్తుండు నీవా దేవునికి దండం పెట్టకపోయినా ఇబ్బంది లేదు ఆ దేవుని సంగతి తర్వాత చూసుకోవచ్చులే తర్కము ఆలోచనలు కట్టిపెట్టి ఇప్పుడు సైలెన్స్లో చూడు నమస్కారం చెయ్యి అన్న అలాగే చేశాను వెంటనే నా శరీరం చుట్టూరా ఒక వెలుగు నిండుకొని సాగినది ఆ వెలుగు స్పర్శలో ఏదో ఒక వెచ్చదనము నా శరీరంలోనికి చొచ్చుకుని వచ్చుచున్నట్లుండెను అది ఎంతో హాయిని గొల్ప సాగను అవయవములన్నీ వెచ్చబడగానే నాలోని మాంద్యము నీరసము బయటకు బయటకుపోవచ్చుండెను వాటి స్థానంలో వెచ్చదనము బలము నిండారుచున్నట్లు తరచుగా నాకు శాస్త్రిగారి సన్నిధిలో ప్రార్థన కూర్చున్నప్పుడు ఆ అనుభవం లభించేది వారి బోధన పరమార్థము అప్పటికి నాకు అందలేదు అది శాస్త్రిగారు గ్రహించారు నేను చెప్పే విషయాలు ఏమైనా అర్థమయ్యాయా అని అడిగారట మనకు కూడా ఏం అర్థం లేదనేది మనం ఒప్పుకోవాలి ఊరికెన్ని పేపర్ మీద చదివేయంగానే అర్థమైనట్టు కాదు తాతగారు ఖచ్చితంగా చెప్పారు కాలేదండి కొంత మాత్రం తెలుస్తోంది థర్డ్ ఫారం చదివే కుర్రవాడికి ఎంఏ పాఠం ఏమిటి అన్నట్లుగా ఉందండి అన్నారట అది నిజమే శాస్త్రి శాస్త్రిగారు అయినా నీవేమీ తగ్గవలదు తెలియమి నుండియే తెలియట నీకు అందుతుంది ఇగ్నోరెన్స్ నుంచే నాలెడ్జ్ వైపుకి వెళ్తాం అసతోమా సద్గమయ నీలో నా మాటలు కుదురుకుని క్రమముగా పాదులు కట్టి మొలకెత్తి తీగలు సాగగలవు నీవు ఆరోగ్యంగా ఉండగలవు అన్నది ఎంత అయిందో ఇది కూడా అంతే శ్రీ శ్రీశాస్త్రి గారు అన్నవి పాదులు క్రమముగా పాదులు కట్టి మొలకెత్తి తీగలు సాగగలవు అందులోకి కొంతకాలము పట్టును కాలక్రమమున నా వాక్యములు అర్థవంతములు ఫలవంతములు కాగలవు ఇప్పుడు విన్న మాటలు నీలో డిపాజిట్ అయ్యి కాలాంతరమున నీ అందు యోగ కార్యక్రమములుగా వెలియగలవు ఎన్ని ఆశీస్సులు ఇస్తున్నారో మాకు కూడా మాస్టర్ సివివి గారు చెప్పిన యోగ విషయములు విన్నప్పుడు విన్నపళంగా అర్థమయ్యేవి కావు అట్ల కాలాంతరమున మాస్టర్ గారి అమృత వాక్కుల పరమార్థము నిర్వాహకము మాకు తెలిసి వచ్చేది నీకు అట్లే ఈ నా మాటల చెల్లుబడి కొన్ని దశాబ్దాలకు శతాబ్దాలకు సంబంధించిన ప్రోగ్రాంలో భాగములుగా గుర్తుంచుకునుము అని చెప్పారు ఏంటి దశాబ్దాలు శతాబ్దాలు ఇంకో మూడు వందల ఏళ్ళు నాలుగు వందల వరకు కూడా ఈ కార్యక్రమం సాగుతుంది దాన్ని అది గుర్తుపెట్టుకో చిన్నగా తెలుస్తుంది అని ఎంత బాగున్నాయండి తాతగారు ఎంత వివరంగా రాశారు శ్రీవారి సన్నిధిలో నా భయ సందేహాలు పూర్తిగా తొలగి ధైర్యము విశ్వాసము నాలో నెలకొని మనస్సు చక్కనై శాంతత నెలకొన్నది నా శరీర వ్యాపారములన్నయూ నూతన శోభతో వెలుగొందసాగాను ఇట్లా శాస్త్రిగారి ప్రథమ దర్శనము నా ఆరోగ్యాన్ని మనస్సును కుదురుబాటులోనికి తెచ్చి అది నాలో కొత్త వెలుగును వికాసమును పాదుకొల్పినది ఆ పట్టు పట్టు కొన్ని వారములు శాస్త్రిగారి సన్నిధిలోనే గడిపాను అది నా జీవితమున మరపురాని మలుపు పంతొమ్మిది వందల నలభై మూడు డిసెంబర్ పదమూడు నాటి నుండి ఈనాటి వరకు తొలినాటి ప్రభాకర సుదర్శనము నన్ను రక్షిస్తూనే ఉన్నదని మనవి చేస్తున్నాను ఈనాటి వరకు రక్షిస్తూనే ఉంది అని పంతొమ్మిది వందల ఎనభై మూడులో తాతగారు శ్రీ శాస్త్రి గారు తమ మీద చూపిస్తున్న కృపా విశేషం గురించి రాసి సంతకం పెట్టింది ఇందులో గురుపాదులు శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు లాస్ట్ పేజీలో ఉందండి తాతగారు రాసింది యాభై ఎనిమిదో పేజీ నా మాటలో గురుపాదులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారి దివ్యప్రభకు నమస్కారములు శ్రీవారు శరీరముతో ఉన్నప్పుడును మేము ఆ ప్రభకు నమస్కరించేవారము ఆ ప్రభకు ముగ్ధులమై లోబడిపోయేవారము ప్రేమ దయ ఆదరమును కలిసి యోగము మూర్తిత్వం అందినట్లు వెలుగొందే శ్రీ శాస్త్రిగారి రూపము కనుమరుగైపోయినప్పటికీ మాకు వారి నిత్య సందర్శన భాగ్యం లభించుచునే ఉన్నది నిత్య సందర్శన భాగ్యం ఎప్పటికీ ఉంది శ్రీవారి చల్లదనము మాకు నిండుదనాన్ని ప్రసాదిస్తూనే ఉంది శ్రీవారి ప్రేమ ప్రభావము మా నిత్య జీవిత విధానమున ప్రేమాదరములు ఒలికిస్తూనే ఉన్నది ఇది కంటిన్యూస్టెన్స్ దీనికి ఆపు అనేది లేదు శ్రీవారు తమ శరీరమును వదిలిపెట్టినప్పటి శిష్యులు భక్తులు అగు మమ్ము వారు వదిలిపెట్టలేదు సదా అనువర్తులై కంటికి రెప్పవలే ఉంటున్నారు శ్రీ ప్రభాకరుల ప్రభల వెలుగులో మా జీవితపు బాట వెలుగుల బాటగా అగుతోంది ముందుకు చేయందించి నడిపిస్తోంది శ్రీ శాస్త్రి గారు పంతొమ్మిది వందల యాభైలో తమ శరీరాన్ని వదిలిన తర్వాత ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ అంటే తాతగారు ఇది ఎనభై మూడులో రాశారు ఈ ఈ వాక్యాలు వారి దివ్య స్వరూపము చాలా ఫ్రెష్గా నిత్యనూతనంగానే ఉంటున్నది శ్రీవారి ఆశీస్సులు మా చుట్టూరా ప్రదక్షిణము చేసి కాపాడుచునే ఉన్నాయి శ్రీవారు వెలిగించిన జ్ఞానదీపిక విస్తరించుచునే ఉన్నది సరికొత్తగా ఎందరో ఈ దీపిక వెలుగులోనికి వచ్చి చేరుచునే ఉన్నారు శ్రీవారు ఏదో మంది ఇచ్చారు మొట్టమొదట అది మాత్ర కాదు చూర్ణము కాదు రసాయన ద్రవ్యము కాదు అన్నీ అయినది ఏదో ఇచ్చారు అది నాలోనే ఉంటున్నది కాలానికి లోను కాలేదది కాలంతో ఈ మందుకి టైం లిమిట్ ఎక్స్పైరీ డేటు లేవు ఇతర మందులకు కొంతకాలం వరకే పనిచేసే లక్షణం డోస్ ఎక్కువైతే బాధిస్తాయి ఇది అలా కాదు కాలం గడిచిన కొలది చేవనంది ఇంకా తియ్యదనాన్ని చల్లదనాన్ని వెదజల్లుతూనే ఉన్నది ఇతరులకు హాయిని ఆనందాన్ని అందిస్తూనే ఉంది శ్రీవారి ప్రేమామృతము అవ్యయము శ్రీవారి పతి పవిత్రతను మనకు సంక్రమింపచేస్తోంది ఆ మొట్టమొదటి డోసు పంతొమ్మిది వందల నలభై మూడు డిసెంబర్లో కలిసిన డోసు జన్మ జన్మలకే సరిపడా డోసు అని చెప్పి తాతగారు చెప్పుకుంటున్నారు ఈ పుస్తకంలో కూడా ఈ విశేషాలని చాలా సంగ్రహంగా చెప్పి అక్కడ ఉండంగానే శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారితో తాతగారికి స్నేహ బంధం ఏర్పడింది అనేది కూడా చెప్తున్నారు ఆ బంధం ఏనాడు చెదరలేదు నన్ను ఆయన ప్రాణమిత్రుల ఆత్మబంధువులా చూసేవారు తాతగారు ఆయన భౌతికం వీడే వరకు ఇంచుమించు యాభై ఏళ్ల పాటు మా స్నేహం అలా ఉంటూనే ఉంది శ్రీ శాస్త్రి గారి శిష్యులు తాతగారు అలాగే చూసేవారు ఎంతో ఆదరంతో శ్రీవారి శిష్యులు ఎవరిని చూసినా ఆయన కలిగే ఆనందం ఒకేలాగా ఉండేది నలభై ఐదేళ్ల తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో మా సహాధ్యాయి శ్రీ జీ శ్రీరామ్మూర్తి అగుపిస్తే ఎంతో ఆనందంతో ఆ సంగతిని చౌలు ఊరేలా చౌలు ఊరేలా అభివర్ణించి చెప్పారో ఆ సన్నివేశం ఎప్పటికీ మరవలేను అప్పుడప్పుడు చినకాకాన్ని వెళ్ళినా ఎక్కువగా అప్పుడు తాతగారు తిరుపతిలోనే ఎదురుగా ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ ఉండేవారట ఆనాటి నుండి శాస్త్రి గారి అనుస్మరణమే ఆయనకు ఊపిరి అందులోనే జీవనం లౌకికంగా ఆయన పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా చేసిన గ్రామ మున్సబుగిరి నిర్వహించిన రాజకీయాల్లో తిరిగిన అంతర్వాహినిగా గురు ఆరాధన విశ్రాంతి లేకుండా నడుస్తూనే ఉండటం విశిష్ట లక్షణంగా తాతగారిలో మనకి కనిపిస్తుంది తిరుపతిలో మా పుణ్యము పర్వముగా నిండి పండి ప్రాభాకరమై గురుపాదుల రూపం బౌ తరుణారుణ కాంతిని తలతున్మదిలో అని తాతగారు మా పుణ్య ఫలంగా తిరుపతిలో శ్రీ ప్రభాకర శాస్త్రి గారు మాకు దర్శనమిచ్చారు అనేది ఎప్పుడూ మరువలేదు ఏ పని చేస్తున్నా కూడా డివైన్ లైట్ Divine love, divine life. Master, Namaskar.